हेलो व्यूअर्स, वेलकम टू नादे किचन। वीडियो चूडबोतुन्न ट्रेडिशनल स्वीट ऐटम जांग्री। इदी एंतो क्रंचीगा लोकल ज्यूसी ज्यूसीगा एंतो ईजीगा मनं इंट्लोने तयार चेसुकोवच्चु। मरि दानि तयारी विधानं एंटो ई रोज वीडियोलो चूसेद्दां। रेडी जांग्रीलनु तयार चेसे विधानं। ముందుగా ఒక కప్పు మినపప్పుని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ ని పోసుకొని దాదాపు 6 అవర్స్ పాటు వీటిని సోక్ చేసి పెట్టుకోవాలి। ఇలా సోక్ చేసుకున్న ఈ మినపప్పుని మిక్సర్ జార్ లో వేసుకొని ఫైన్ పేస్ట్ తయారు చేసి పెట్టుకోవాలి। మన పిండి ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా రెడీ అయిపోయింది। ఇప్పుడు ఈ పిండిని ఈ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం। ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ మినపప్పులో మనం ఏ కప్పుతో అయితే మినపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు కార్న్ ఫ్లోర్ ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి। అలాగే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ కూడా। ఫుడ్ కలర్స్ మనకు మంచివి కాదు, కానీ జాంగ్రీ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫుడ్ కలర్ ఉంటేనే జాంగ్రీలు మంచి కలర్ఫుల్ గా వస్తాయి। వీటన్నిటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి। ఇలా కలిపి పెట్టుకున్న ఈ పిండిలో జస్ట్ 1 పించ్ salt ని యాడ్ చేసుకోండి। పిండి మరి జార్గా కాకుండా అలాగే చపాతీ పిండిలా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి। దీని మూత పెట్టేసి ఒక 10 నిమిషస్ పక్కన పెట్టేయాలి। ఇప్పుడు మనం షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకుందాం। ఇలా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల షుగర్ నిండిలో యాడ్ చేసుకొని షుగర్ మునిగేంత వరకు వాటర్ ని పోసుకొని పాకం పట్టుకుందాం। పాకం వచ్చేలోపు మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ ని ఇలా సాస్ బాటిల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। దీని మూత ఈవెన్ గా ఉంటుంది కదా కన్నం, ఇది చాలా ఈజీగా మనకి జాంగ్రీ చిక్కుకోవడానికి బాగుంటుంది। ఇప్పుడు ఒకసారి మనం పాకం చెక్ చేసుకుందాం। ఇలా కొంచెం బంకల మనం కలుపుకుంటే పాకం సరిపోతుంది। ఇందులోనే ఇప్పుడు మనం 1/2 స్పూన్ వరకు వెనిగర్ ని యాడ్ చేసుకోవాలి। మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మరసమైనా యాడ్ చేసుకోండి। ఇలా యాడ్ చేయడం వల్ల అది క్రిస్టలైజ్ అవకుండా ఉంటుంది। అలాగే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్, కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకోవాలి। ఇప్పుడు మనం జాంగ్రీలను ప్రిపేర్ చేసుకుందాం। ఇలా వెడల్పాటి ఒక pan ని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ ని పోసి మీడియం హీట్ లో పెట్టుకోండి। ఈ జాంగ్రీల కోసం ఆయిల్ మరి ఎక్కువగా హీట్ అవ్వకూడదు, మీడియం హీట్ అయితే సరిపోతుంది। ఆయిల్ మనకి మీడియం గా హీట్ అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టేసుకుందాం। ఇప్పుడు 1/1 జాంగ్రీలు తీసుకోవాలి। ఇలాగా ఇలా పెనం మొత్తానికి ఎన్ని పడతే అన్ని చుట్టేసుకోండి। వెంటనే కదిపించకుండా ఒక 2 నిమిషస్ పాటు వీటిని ఇలాగే ఫ్రై చేసుకోండి। ఇప్పుడు రెండో వైపు స్లోగా టర్న్ చేసుకోవాలి। ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి కదా, దీన్ని 1/1 తీసుకొని గోరువెచ్చగా ఉండే ఈ పాకంలో యాడ్ చేసుకోవాలి। రెండోసారి జాంగ్రీలు ఫ్రై అయ్యేంత వరకు దీన్ని ఇందులోనే ఇలాగా డిప్ చేసి ఉంచేయండి। ఇప్పుడు ఇలా జాంగ్రీలను 1/1 తీసుకోండి। అంతే ఫ్రెండ్స్, ఎంతో ఎమ్మీ ఎమ్మీ జ్యూసీ జ్యూసీగా మనకి జాంగ్రీలు రెడీ అయిపోయాయి। మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।